సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవీఆర్. నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. చాలామంది చాలా రకాలుగా మనకి సపోర్ట్ చేసుకుంటూ అండ్ ప్లాట్ఫామ్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. వెరీ రీసెంట్ కొంతమంది మనీ మంత్ర వీడియోస్ చూసి గ్రాటిట్యూడ్ చూపించారు. సో చాలా బాగా చేస్తున్నారని అని చెప్పేసి అన్నారు ఒక ప్రముఖ కంపెనీ వాళ్ళు వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. అది ఒకసారి గుర్తు చేద్దాం అనిపించింది మీకు కూడా. సార్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ సందర్భంగా ఏమేమి వచ్చేసాం, మరి ఇంతవరకు ఎంతవరకు సాధించారు, అసలు దాని గురించి ముందు మీరు ఒకసారి అవలోకనం చేసుకోవాలి. మీ లైఫ్ ఏంటనేది అవలోకనం చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు మన ప్రస్థానం అనేది 2017లో స్టార్ట్ అయింది. మనం 2019 నుంచి మనం వీడియోలు అవి చేయడం జరుగుతుంది. క్లాసులు అనేది మనకు 2017లోనే స్టార్ట్ అయింది. దాదాపు ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మేము సీనియర్లము అనే ఒక ఇదంతో వాళ్ళ ద్వారా ఎంతో కొంత సంపాదన చేసుకుని సైలెంట్గా ఉన్నారు. ఓకే, ఆ తర్వాత మనం 2019కి వచ్చేసరికంటే వీడియోల రూపంలో బయటకు పోయింది సబ్జెక్ట్ అనేది. పోయిన తర్వాత కూడా చాలామంది కొన్ని రోజులు అనుమానాలు వెనక ముందైనారు, కొద్దిగా దానికి ఒక అనుమానాలు పడ్డారు, అవన్నీ అయిపోయినాయి. 2020కి క్లారిటీ వచ్చింది. 2020లో నేను సంపాదిద్దాం అనుకున్నారు అందరు. అప్పటిదాకా ఇంకేం లేదు. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఓల్డ్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ తెలుసుకున్నారు, వాళ్ళది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇక మిడిల్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేద్దామనే ఉత్సాహంతో ఉన్నారు. ఇవన్నీ ఓకే, కానీ మరి 2021 మనం టార్గెట్ ఇచ్చాం. ఆ 2021లో మనం ఏం చేసాం అసలు అంటే, ఇప్పుడు మీరు లక్ష్యాలు పెట్టుకున్నారు, మరి లక్ష్యాలు పూర్తయినాయా లేదా ఒకటి ఫస్ట్ మనం అవలోకనం చేసుకోకపోతే మనం 2022 స్టెప్ తీసుకోలేము. మనం అక్కడ ఎంతవరకు అనేది మనం తెలుసుకుంటే ఇక్కడ ఎంతవరకు వెళ్ళాలి, ఇంకెన్ని అడుగులు ఉందని మనకు తెలుస్తుంది, ఇంతవరకు ఎంత కంప్లీట్ చేసాం అనేది తెలియాలి. దాని ప్రకారంగా చూసుకుంటే ఇంతవరకు మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు, 2021లో ఎంతవరకు రీచ్ అయ్యారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఏంటంటే అందరికీ పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చింది. ఓకే, అవును. రెండోది ఏంటంటే దాంతోపాటు బాగా సంపాదించారు. 2021లో చాలామంది చాలా సంపాదించారు, చాలామంది వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అలాగే మనకి కామెంట్స్లో పెడుతున్నారు, అలాగే మనకి క్లాస్లో కూడా అందరు చెప్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. మొత్తానికి మార్చగలిగామండి. మనీ మంత్రం ద్వారా అందరికీ పాజిటివ్ యాటిట్యూడ్తో పాటు సంపాదించడం అనేది నేర్పించాం. అంటే డబ్బు సంపద ఐశ్వర్యం దాని మీద మనం బాగా ఫోకస్ చేసి, అంటే ఇక ఎట్లా ఏంటంటే అంతకుముందు ఎన్నో వ్యాపకాలు ఉండేది. ఇక్కడ ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం క్లాస్లోకి వచ్చిన వాళ్ళైతే, వీడియోలు చూసిన వాళ్ళైతే, వాళ్ళకి ఒకటే కనిపిస్తుంది ఏంటంటే డబ్బు సంపద ఐశ్వర్యమే. దాని లోపల వాళ్ళు బాగా సాధించారు. నాకు తెలిసైతే చాలామంది అప్పులు తీసేశారు. ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పులేని వాడు అధిక సంపన్నుడు, అది లేదంటే నువ్వు సంపాదించినట్టు లెక్క. ఇంకంతే కాబట్టి అప్పులు తీసేశారు. కార్లు కొనుక్కున్నారు, చాలామంది చాలా కార్లు కొన్నారు, మంచి మంచి కార్లు కొన్నారు, ఏదో మామూలు కార్లు కాదు. ఇల్లు కట్టుకున్నారు, చాలామంది ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఫ్లాట్లు కొన్నారు, ఎంతో కొంత కూడబెట్టుకున్నారు, ముఖ్యంగా బంగారం కొన్నారు. ఎంతోమంది మహిళలు కూడా నాకు కామెంట్స్ ఏం పెడతారంటే, గురుగారు ఇంత ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము, ఇది అది అని ఎప్పుడూ కాలేదు, ఒకసారి మీ క్లాస్కి వచ్చాము లేదా మీ వీడియోలు వింటున్నాం. విన్న తర్వాత మాకు అవగాహన వచ్చేది, ఈరోజు బాగా సంపాదించుకున్నాం, మంచి మంచి నగలు కొనుక్కున్నాం. ఆ గ్రూపులో కూడా వాళ్ళు ఏమేమి కొన్నారు పెడతారు మనకి, దాంతోపాటు కాల్స్ కూడా చేస్తారు, వేర్ సో హ్యాపీ అని. ఇదంతా నాకు చాలా బాగుంది. కానీ మన లక్ష్యం ఏంటి? కార్లు కొనుక్కోవడమా, ఇల్లు కొనుక్కోవడమా, బంగారం కొనుక్కో, ఇది కాదు కదా మన లక్ష్యం. అవును, అదే అక్కడ ఏమైపోతుంది, నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, మన లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. మనకు కావాల్సిన వచ్చేసరికంటే లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు నేను ఏదో చేయాలనుకున్నాను, కానీ ఈ మధ్యలో నాకు మొత్తం ఈ టెన్షన్స్ కానీ ఏవైతే టెన్షన్ ఫ్రీ అయిపోయినాను, అయిపోయింది నేను సాధించాననే ఒక తృప్తిలో అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నాను. మన లక్ష్యం అంటే కేవలం ఈ కొనుక్కోవడము లేకపోతే వీటితో మనము ఇచ్చేయడం జీవనం సాగించడం కాదు, మన లక్ష్యం ధనవంతుడు అవడం. ఓకే, మన లక్ష్యం కోటీశ్వరుడు, దానికి మీరు ఎంత సంపాదించలాగా కోటీశ్వరులు అవుతారో ధనవంతులు అవుతారు. దానికి లిమిట్ అనేది ఉండదు, డబ్బుకి లిమిట్ అనేది ఉండదు. అవునా కాదు? ఆకలేసింది, కడుపుండ భోజనం పెట్టాను, చాలా తృప్తిగా ఉంటారు, సాటిస్ఫాక్షన్, థ్యాంక్స్ అని చెప్తారు. డబ్బు 10,000 ఇచ్చారు అనుకోండి, లక్ష ఇచ్చినా ఇంకా కావాలనే ఉంటుంది. కాబట్టి ధనవంతులు కావాలంటే ఏంది, నిరంతరము డబ్బు సంపద ఐశ్వర్యంతో అని మీరు ఎలాంటి లోటు లేకుండా కూడి ఉండడం ధనవంతుడిగా ఉండడం. అర్థమైందా? కారు కొన్నారు మళ్ళీ పెట్రోల్ కడిస్తట్లే, అలాంటి బిజినెస్ కథలు చేయకుండా
కారు కొన్నారంటే ఇంకో కారు కొనే స్తోమత మీకు ఉండాలి. ఒక కారు కొన్నారు, ఇంకో కారు కొనే స్తోమత ఉండాలి. ఒక ఇల్లు కట్టారు, ఇంకో ఇల్లు కట్టే స్తోమత ఉండాలి. అంటే అధికంగా ధనం మీ దగ్గర ఉందని విశ్వానికి తెలియజేస్తుంది. ఎస్, ఇప్పుడు అర్థమైంది. అప్పుడు ఏమవుతుందంటే నిరంతరం డబ్బు సంపదైశ్వరం మీతో కోడి ఉన్నట్టు మీరు ధనికులుగా గుర్తించబడతారు. అంతేగాని మా లక్ష్యాలు ఏమున్నాయి, మా కోరికలు ఏమున్నాయి, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అంటే ఒక కారు కొనాలని కారు కొనేస్తాం. గురుగారు మీ క్లాస్కి వచ్చి చాలా హ్యాపీగా ఉంది. నాకు హ్యాపీ లేదు, నాకు లేదు. మీరు కారు కొనడంతో నాకు హ్యాపీ లేదు. అవును, మరి బాగా డబ్బు సంపాదించి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. రేపు నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మీరు సంపూర్ణ ధనవంతుల కింద లెక్క. నాకు కావాల్సింది అది. అంటే రేపటి గురించి మీకు ఆలోచన లేని స్థితి అనేది మీకు కలగాలి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతుల కింద లెక్క. అప్పుడు మీరు ధనవంతులుగా మీరు గుర్తించుకోండి. కేవలం మీ వస్తువులు కొన్నంత మాత్రాన ధనవంతులను మీరు ఎప్పుడు కూడా ఫీల్ కావద్దు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కాదు, ఎప్పుడు వరకు, ఎండ్ ఆఫ్ డెత్ వరకు రేపు ఏంటి అనేది మీరు ఆలోచించద్దు. రేపు ఇప్పుడు ఒక పెళ్లి పెళ్ళి పిల్ల పెళ్లి చేయాలి. మీద ఒక కారు కొన్నారు, పిల్ల పెళ్ళికి 20 లక్షలు కావాలి. కారు 10 లక్షలు పెట్టుకున్నారు, మళ్ళీ పిల్లకి 20 లక్షలు కావాలంటే ఎక్కడ నుంచి తెస్తారు? అవును, పిల్ల పెళ్లి గురించి కూడా ఆలోచించదు. పిల్ల పెళ్లి గురించి కూడా టకిమన్ అయిపోతుంది అంతే. పుష్కలంగా మీ దగ్గర డబ్బు ఉంది, ఆ ఊహల్లో ఉండాలి, అలా సంపాదించాలి. అలా ఎప్పుడో మీరు ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ధనవంతులుగా గుర్తించబడతారు. కాబట్టి ఎంత వీలైతే డబ్బు మీద ఫోకస్ చేయండి. డబ్బు ఎంత సంపాదించినా సరిపోదు, మీరు ధనవంతులుగా మారాలి. నేను ధనవంతులుగా గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప ధనికులు ఏ విధంగా వాళ్ళ యాటిట్యూడ్స్ ఉంటాయి, వాళ్ళు ఎందుకు అలాగే ఉన్నారు? ఎప్పుడు మనం ఒక కారు కొనగానే మళ్ళీ అది కూడా లోన్లోనే ఉంటుంది. గురుగారు కారు కొన్నాం మేము, ఓకే మీ టార్గెట్ చేరారు, అది ఎట్లా కొన్నారు మీరు? క్యాష్ పెట్టుకోలేదు, మళ్ళీ అది లోన్లోనే ఉంది. అంటే మీరు మళ్ళీ అప్పు చేస్తారు, మీరు ధనవంతులు ఎలా అవుతారు? అవును, అవునా కాదు? అవును. ఇలా మీరు ఇల్లు కొన్నారు, లేకపోతే ఇల్లు కట్టారు, దానికి మరి అక్కడ నుంచి అప్పు తెచ్చారు, అది మీరు లెక్కలు ఎలా వస్తుంది? అప్పు అనేది మన సబ్జెక్ట్లో లేదని చెప్పాము. మీరు ఇప్పుడు ధనవంతులు ఎలా అవుతారు? నేను అదే అంటున్నాను. ఎన్నిసార్లు అయినా సరే మీరు ఏమనుకుంటారు అంటే, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, గురుగారు క్లాస్కి వచ్చాం, పదే పదే అఫర్మేషన్స్, మాకు ఇల్లు కంప్లీట్ అయిపోయింది, లేదా మాకు కారు వచ్చేసింది. ఎలా వచ్చింది అది? రూపాయి అప్పు లేకుండా మీరు కొన్నప్పుడు చేసినప్పుడు అప్పుడు మీకు లెక్కల్లో వచ్చినట్టు. అది ఇది లెక్కలో రాదు. కాబట్టి మీరేమనుకోదు, ఇదే వాస్తవం. అప్పు లేకుండా మీరు చేయగలిగారంటే నిజమైన ధనవంతులు. రెండు, ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించకుండా ఎలాంటి లోటు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు, అన్ని కార్యక్రమాలు మీరు ఏదంటే చేస్తున్నారంటే మీరు నిజమైన ధనవంతులు. అది నిజమైన ధనవంతుడి గుర్తు. అలా ఉంటే మీరు నిజమైన ధనవంతుడు అనుకోండి, లేదంటే మాత్రం మీరు ఇంకా అక్కడే ఉన్నారు, నా సబ్జెక్టులకు రాలేదనేది నిజం. ఓకే, సో కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనీ మంత్ర 2022 కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళ కొత్త ఆలోచనలు, అంటే ఆటిట్యూడ్ కూడా మారాల్సిన అవసరం చాలా ఉంది. అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, నేను క్లాస్కి వెళ్ళిపోయాను, గురుగారు చెప్పినానే నేను చేస్తున్నాను, మనీ మెడిటేషన్ చేస్తున్నాను, అఫర్మేషన్ చేస్తున్నాను, నేను సాధించానని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు సాధించలేదని నేను చెప్తున్నాను. ఇంకా వాళ్ళు ఇంకా సాధించలేదు. మన సబ్జెక్ట్ ఏంది? ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలి. ధనవంతుడు అంటే ఎలా ఉంటాడని నేను చెప్తున్నాను. దానికి మీరు రీచ్ అయ్యారా లేదా ఫస్ట్ అది కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకోండి, నేను అదే చెప్తున్నాను. మీరేమనుకుంటున్నారంటే, నేను కారు కొన్నాను నేను ధనవంతున్నా, ఇల్లు కొన్నాను నేను ధనవంతున్నా, నేను పలానా ఏమి అచీవ్ అయినాను అవన్నీ నేను ధనవంతున్నా మీరు అనుకుంటున్నారు. కానీ నిజమైన ధనవంతుడు మీరు కాదు. ఎందుకు కాదని నేను చెప్తున్నాను. అప్పుడు దీన్ని కంపేర్ చేసుకోండి, నేను చెప్పింది కరెక్టా కాదా అని. కరెక్ట్ అని కూడా మీరు ధనవంతుడే అంటే, నేను పెట్టిన ఒక ఇదానికి మీరు లక్ష్యానికి చేరుకున్నారు, నేను చేసేదానికి నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. కానీ మీరు ఇంకా నేను చెప్పినట్టే ఉన్నారు అనుకోండి, నేను ఇంకా సాటిస్ఫాక్షన్ కలిగాను. ఇలా అయినా మనకి ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు పోయింది. ఇంకెన్ని నెలలు పోగొట్టుకుంటాం మనం? ఎప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం? ఎప్పుడు మనకు అనుకునే సాధిస్తాం? ఎప్పుడు మన సబ్జెక్టు తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళిపోతాం? కేవలం ఇంతే ఉంటే సబ్జెక్ట్ చెప్పడం ఎందుకు? మనం ఇంకా మనం దీన్ని ఇంకా ఎందుకు మనం స్ప్రెడ్ చేయాలి మనం? కాబట్టి రీచ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజమైన ధనవంతులుగా మారిన వాళ్ళు ఎంతమంది? మీరే కంపేర్ చేసుకోవాలి, నేను చెప్పడం కాదు. అంటే మీకు తెలియదు కాబట్టి నేను ఇలా ఇలా ఉంటుందని చెప్తున్నాను. దాన్ని మీరు కంపేర్ చేసుకోండి, చూద్దామండి. కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తారు, ఎంతవరకు దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారని తెలుస్తుంది. అంతే, నేను అదే చెప్తున్నాను నేను. కాబట్టి సరైన ధనవంతుడు అంటే రేపటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అన్న కృష్ణమ్మ గారు. థ్యాంక్ యూ అండి.